నేను 1969లో మొట్టమొదటిగా వరదరాజ మాస్టర్ గారిని విద్యానగర కాలేజీలో చూశాను. అప్పటి నుంచి 69 నుంచి 72 వరకు వారి దగ్గర విద్యార్థిగా ఉండి 72లో డిగ్రీ తీసుకొని బయట రావడం జరిగింది. 72 నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు మాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు ఆధ్యాత్మిక భావన లేకపోవడం, కొంచెం హేతవాద మార్గం ఉండడం, మాస్టర్ గారిని కలవలేదు నేను మళ్ళా. '83లో నెల్లూరులో షిరిడీ సాయిబాబా మందిరంలో ఆల్ ఇండియా సాయి ఓటీస్ కన్వెన్షన్ జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ గారిని ఆ కమిటీ వాళ్ళు ఇన్వైట్ చేయడం, అక్కడికి వచ్చి మాస్టర్ గారు ఉపన్యాసం చెప్పి వేదిక దిగి వస్తూ ఉంటే నేను వెళ్ళి వారికి నమస్కారం చేశాను. చేసినప్పుడు నన్ను లేవదీసి, నువ్వేంది నా దగ్గరకు రావటం ఏంటి, నా కాళ్ళు పట్టుకోవడం ఏంటని అడిగాడు మాస్టర్ గారు. అప్పుడు చెప్పాను, మాస్టర్ గారు మార్చి 3వ తారీఖు 1977 నా మ్యారేజ్ దేవుడున సాయినాథుడి చిల్లర అద్భుతమైన ఒక లేలతో నేను ఈ మార్గంలోకి రావడం జరిగింది. అందుకని ఆ రోజుల్లో మీరు సత్సంగాలు చెప్తున్నా కూడా నేను మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు, సత్సంగాల్లో పాల్గొనలేదు. నాకు సాయినాథుడి చిల్లరి అనుభవంతో ఈ మార్గంలోకి రావడం జరిగింది. అందువల్ల మీ దగ్గరికి మళ్ళీ చేయడానికి చెప్పి చెప్పడం, అప్పుడు కౌగులించుకొని ఆయన్ని అంటి పెట్టుకో మా గమ్యం చేరుతావు అని చాలా గొప్పగా చెప్పారనమాట. అది మొదలు 83 నుంచి 89 వరకు ఆ 7 సంవత్సరాల కాలంలో మమ్మల్ని ఎక్కడెక్కడో తిప్పారు, ఎందరో మహాత్ములు దర్శనం చేయించారు, మాకు ఎంతో తోడ్పడినారు ఈ విధంగా. తర్వాత ఇంకా మనం మాస్టర్ గురించి రకరకాలుగా చెప్పుకుంటాం, కానీ మహాత్ములు మాస్టర్ని గురించి ఏం చెప్పారు? ఆయన మహనీయుడేనా? ఇప్పుడు ఎందరో మన వాళ్ళకి అనుభవాలు వచ్చి ఉంటాయి, మహాత్మా గారు గౌతమ్ గారు దర్శించిన సందర్భాలు కూడా సమాధానం తర్వాత మనం చెప్పేది ప్రమాణం కాదు, మహాత్ములు ఏం చెప్పారు అనేది ప్రమాణంగా తీసుకోవాలని నా ఉద్దేశం. అందుకని మాస్టర్ గారు ఎంతో సుదూర ప్రాంతాలకు పోయి మహాత్ములను గుర్తించి సేవించి మనకందరికీ అందించినటువంటి మహనీయులు మన మాస్టర్ గారు. వీళ్ళలో కొంతమంది ఇప్పుడు నయంసారణ్యం వెళ్ళి ఆనందమాయమ్మను చూసి రావడం, సేవను వెళ్ళి మాయమ్మను చూడటం, పరాసంగా వెళ్ళి అక్షయమాత్రులు, ఇట్లా ఎందరో మహనీయుల్ని మనకు అందించిన మహానుభావుడు మన మాస్టర్ గారు. వాళ్ళు మాస్టర్ గారి నుంచి ఏం ప్రశంసించారు, ఏం చెప్పారు అనే దాని గురించి ఉన్న మాటలు చెప్తాను. ముఖ్యంగా తాడేపల్లి రాఘవరావు, మీరు బాపట్ల దగ్గర చందువరు గ్రామం, నడిచే దేవుడని పేరు, కంచి పెద్ద స్వామి వారు కూడా వారి ఇంటికి పెట్టుకుపోయిన సందర్భం కూడా ఉంది. చంద్రశేఖర సరస్వామి వారు అంతటి మహనీయుడు, గొప్ప ఎల్లు చేశాడు. ఆయన నెల్లూరులో దత్తసాయి మందిరానికి ప్రతిష్టకు విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం పెట్టాడు 1/11/1987. ఈ సందర్భంగా వారే వచ్చి ప్రతిష్ఠకు వస్తానని కూడా మాకు మాట ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారిని శాస్త్రి గారిని తీసుకురావాలని 30/10/1987 కార్ తీసుకొని నెల్లూరు నుంచి బయలుదేరి ఒంగోలు వచ్చి మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళి శాస్త్రి గారు తీసుకురావాలని సంకల్పంతో ఒంగోలు వచ్చారు. ఒంగోలు వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఏమన్నారంటే, జయచంద్ర నువ్వు శాస్త్రి గారిని తీసుకొచ్చేదానికి వెళ్తున్నారు కదా, తిరుగు ప్రయాణంలో ఒంగోలు వచ్చి ఇక్కడ నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి, నన్ను ఆశీర్వదించి వెళ్ళమని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. సరే అట్లాగే మాస్టర్ గారు అని చెప్పని నేను వెళ్ళి శాస్త్రి గారిని తీసుకొని తిరుగు ప్రయాణంలో ఒంగోలు సమీపానికి రాగానే, స్వామి ఇక్కడ సంగతి భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఒంగోలులో జరుగుతున్నాయి, మీ ఆశీర్వాదాలు కోరినారు కాబట్టి మీరు వచ్చి మీ ఆశీర్వచనం ఇచ్చి కలగమని చెప్పి మాస్టర్ గారు నాకు చెప్పిన మీద మీకు తెలియజేస్తున్నానని చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, శ్రీ గురు చరిత్ర రాసి దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులైన భరద్వాజ గారిని నేను ఎంతటి వాడిని ఆశీర్వదించడానికి అన్నాను ఆయన.
అటువంటి గొప్ప అయ్యూ ఆ మాట అన్నాడు మాస్టర్ గారి గురించి ఎంత గొప్పగా ప్రశంసించారో ఆలోచించండి. ఈ సందర్భంగా శాస్త్రి గారికి రెండు మాటలు చెప్తాను. ఒకసారి శాస్త్రి గారి ఇంట్లో శుభకార్యం జరిగి అందరూ అలసిపోయి నిద్రపోతూ ఉంటే ఇద్దరు దొంగలు ఇంట్లో ప్రవేశించబోయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు గోడ దిగి లోపలికి పోయే సందర్భంలో రాత్రిపూట బాలతృప సుందరి అమ్మండి వాళ్ళ ఇలవేలుపు శాస్త్రి గారికి ఒక చిన్న పాప రూపంలో గోడ మీద నిలుచుకొని నాయన ఇటు కాదు దారి అటు పక్కన చెప్పి అటు తీసుకెళ్ళేది. మళ్ళీ అటుపై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యేదాన్ని ఇక్కడ కాదు నాయన దారి చెప్పి ఇంకో వైపు తీసుకెళ్ళిందన్న. అట్లా ఉదయం వరకు ఇంటి చుట్టూరే తిప్పింది కానీ ఇంట్లో ఒక దారి లేదంట. అప్పుడు ఉదయం లేచి ఆ దొంగలు ఇద్దరు పోయి శాస్త్రి గారి ముందు సాష్టాంగపడి స్వామి తప్పైపోయింది మీ ఇంట్లో దోపిడీకి మేము రాత్రి వస్తే ఎవరో ఒక అమ్మాయి మమ్మల్ని అడ్డగించేసింది ఇంట్లోకి రానిలేదు గోడ దాటనివ్వలేదు అని సాష్టాంగపడ్డారంట. వరే పిచ్చోళ్ళారా మీరు ఎంతో అదృష్టవంతులు అమ్మాయిని బాలకృపసుందరి మీరు దర్శనమిచ్చిందరా అన్నారు శాస్త్రి గారు. అటువంటి మహనీయుడు దాడేపై రాఘవనారాయణ శాస్త్రి గారు. వారితో నేను కారులో 300 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత అరుణాచలంలో రామ్సూరత్ కుమార్ ఒక యోగి ఉండేవారు. ఆయన దర్శించమని మాస్టర్ గారు మాకు చెప్పిన మీద 2 కార్లు వేసుకొని అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం వెళ్ళి ఆయన ఉండే ప్రదేశం కలిసి ప్రదేశానికి వెళ్ళి ఆయనతో కలిసి స్వామి మేము నెల్లూరు నుంచి వస్తున్నాము మాస్టర్ గారు పంపించారు ఒంగోలు నుంచి భరద్వాజ మాస్టర్ గారు అని చెప్పి చెప్పిన మీద వారు ఏమన్నారండి ఓ భరద్వాజ ఒంగోలు హీ సెండ్ యూ టు సీ దిస్ బ్లడీ బెగ్గర్ అంటే తనను తక్కువ చేసుకుని మాట్లాడి మాస్టర్ గారిని ఎంతో ఘనంగా శ్లాఘించారన్నమాట. అటువంటి మహనీయుడు నా దగ్గరికి పంపించారా మిమ్మల్ని మీ మా దర్శనానికి చెప్పి మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారన్నమాట. తర్వాత నాగమహేంద్ర స్వామిని నెల్లూరు అనంత సాగర్ చెరువుకట్ట దగ్గర ఆయన రామభక్తులు అక్కడ ఉండేవారు. ఆయన దర్శనానికి పంపించారు మాస్టర్ గారిని ఆయన దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళను. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు వెళ్ళి ఆయన ప్రతి శుక్రవారము టెంకాయ కొట్టి ఇతని నీళ్లు పోస్తారన్నమాట. దానికోసం ఎంతోమంది కోరలు తీరుంటారు ఆయన ముందు. ఒకరోజు మాస్టర్ గారు వెళ్ళి స్వామి ముందర కూర్చొని నీళ్లు పోయమన్నారంట టెంకాయ నీళ్లు. అప్పుడు స్వామిని చూసి మాస్టర్ గారిని చూసి స్వామి నేను ఎందయా నీకు నీళ్లు పోసేది నీకు పోయాలంటే అర్హత ఉండాలి కదా అన్నారన్నమాట. తర్వాత పాకరపాడి గురువు గారికి శంకు చక్రాలతో దర్శనమిస్తారు మాస్టర్ గారు. ఇది కూడా గొప్ప రేలే కదా. తర్వాత గులాబాబా గారు షిరిడీలో ఒకసారి సంస్థానంలో నుంచి బయటకు వస్తూ ఉంటే బాబా దర్శనం చేసుకొని మాస్టర్ గారు ఎదురవుతారన్నమాట. అప్పుడు అంతమంది జనంలో ఆయన్ని గుర్తించి పూలమాల తీసి మాస్టర్ గారు మెల్లగేస్తారు ఆయన. ఇట్లా ఎందరో మహనీయుల దగ్గర ప్రశంసాలనుకున్నారు ఆయన. ఒకసారి మాస్టర్ గారు సుధీంద్ర బాబు కూడా పంపించారు మమ్మల్ని. సరే మాస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు చూడ వెళ్ళండి ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ ఎవరికి చెప్పరు చూడంలో లక్ష్మక్క అని మన చూడం అమ్మ సమాధి దగ్గర ఉంటుందని చెప్పి చెప్పారు మాస్టర్ గారు. పోయి ఆమెను కలుసుకుంటే ఆమె ప్రతిమాలతే కానీ ఆమె చెప్పలేదు మన సుధీంద్ర బాబు గారి అడ్రస్. సరే ఆఖరికి ఎక్కడ మాస్టర్ గారు పంపించారని చెప్పిన తర్వాత అడ్రస్ చెప్పింది ఆయన. చెప్పి ఇక్కడ కనుకలో బాబు గారు వేటని ఉంటుంది ఆమె అక్కడ ఉంటారని చెప్పిన పాటే మేము అక్కడికి పోయాం నేను మా వైఫ్ ఇద్దరం కలిసి. అక్కడికి వెళ్ళి వాటిపై పోయి ఎవరో కూర్చోమంటే అడిగాం ఇక్కడ సుధీంద్ర బాబు గారు ఉంటారంటే ఎక్కడండి అని. లోపలి కనుక తప్పు ఉంటాడు చూడండి అని చెప్పి నన్ను లోపలికి పోమన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లుంగి కట్టుకొని ఒక బని వేసుకుని నెత్తిన కొట్టేసుకుని ఒక ఆయన తిరుగుతున్నాడు అటు ఇటు. ఆయన పోయి స్వామి ఇక్కడ ఎవరో సుధీంద్ర బాబు గారి ఉన్నారంట మహాత్ముడు ఆయన దర్శించడానికి వచ్చామని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ఆయన యక్ష ప్రశ్నలు చేశాడు నాకు ఎవరు పంపిస్తూ వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన గొప్పతనం ఏంది ఆయన మహాత్ముడా మీరు ఎందుకు వచ్చారని చెప్పి విధంగా యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. లేదు స్వామి మేము ఆయన చూడాలి అని చెప్పంటే మళ్ళీ అదే విధంగా ఇతరుల వాదన చేస్తున్నాను. అప్పుడు నా కోపం వచ్చి మనసులో అనుకున్నా పై కూడా అనలాగింది ఎవరన్నా వీడు ఇంత మేము టైం అవుతుంది 6 గంటలు రిజర్వేషన్ ఉంది మేము వెళ్ళాలని మేము వస్తే స్వామిని దర్శించుకొని పోవాలంటే ఈ విధంగా మాట్లాడుతామన్నాడు అనవసరంగా మాట్లాడు మా అని చెప్పి మనసులో అనుకుని మాకు ఆయన అడ్రస్ చెప్పాను మళ్ళీ అడిగిన ఆయన ఒకటే అన్నాడు నేనేనండి ఆ త్రాస్టుడు నేను చెప్పే అన్నాడు ఒకటే మాట.
అప్పుడు నాకు చెమటలు పట్టేసాయి. అప్పుడు స్వామికి నా మనసులో మాట తెలిసిందేమో, ఈ దుర్మార్గుడు ఇంకా తిట్టే పెట్టున్నాడు, అందుకని నా పేరు చెప్పకపోతే మళ్ళీ తిడతాడని చెప్పాను అనుకున్నాడేమో మరి. అప్పుడు ఆ విధంగా మాకు మాస్టర్ ఆయన అక్కడి నుంచి మాకు ఎంతో గొప్పగా మాతో మాట్లాడి మాకు టీ తెప్పించి నాకు సిగరెట్ ఆఫర్ చేసి చాలాసేపు మాట్లాడారు. తర్వాత మేము తీసుకొని పండ్లు తీసుకొని స్వామి ముందు ఇస్తే అప్పటి వరకు మమ్మల్ని నమస్కారం చేసుకొని ఆయన సరే ఈ పండ్లు ఇచ్చి చేతులు వేసుకున్న తర్వాత 15 నిమిషాలు ధ్యానం లేక వెళ్ళి తర్వాత ఆ పండ్లు తీసి మా చేతి నుంచి కానీ గో అన్నారు. తర్వాత ఇంకా నాకు ట్రైన్ టైం కూడా తిరిగి వచ్చేస్తాను అన్నమాట. ఇట్లా మహాత్ములు ఎందరినో మాకు దర్శనం చేసిన మహిళలు మన మాస్టర్ గారు. తర్వాత మన మాస్టర్ గారు ఎంత నిరాడంబర జీవితం గడిపారని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒంగోలు నుంచి బయలుదేరి నెల్లూరు వస్తున్నాను చేసిన తర్వాత నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చిండు, నెల్లూరులో నాకు కొన్ని పనులు ఉన్నాయి, నెల్లూరులో టౌన్ హాల్ ఓల్డ్ బుక్స్ చదవాలి రీడింగ్ లైబ్రరీలో, తర్వాత డిఓ ఆఫీస్లో పని ఉంది, తర్వాత లక్చరర్ పద్మనాభరావుని కలవాలా, ఈ పనులు చూసుకుని మళ్ళీ సాయంకాలం నేను తిరిగి వెళ్తాను, నువ్వు స్టేషన్కి కూర్చుండు అని చెప్పారు మాస్టర్ గారు. సరే నేను రోజు బాడీకి ఒక ఆటో మాట్లాడుకుని మాస్టర్ గారు వస్తున్నారు కదా అని ఆటో తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. మాస్టర్ గారు దిగి బయటకు వచ్చి, మాస్టర్ గారు మనకి సాయంకాలం మీరు తిరిగి స్టేషన్కి వచ్చేదాకా మనతో ఆటో ఉంటుంది, దాన్ని నేను మాట్లాడి పెట్టాను, మీరు ఆటోలో బయలుదేరితే మీ అక్కడ నేను నాకు చిన్న వెహికల్ దాంట్లో వస్తానని చెప్పాను. సరే అని చెప్పి మాస్టర్ గారు ఏమన్నారంటే ఒక 10 రూపాయలు ఇచ్చి ఆటో వాడిని పంపించేయమన్నారు. మాస్టర్ గారు ఈ బండి మీద మీరు బయలుదేరారు, సీట్ చాలా సన్నగా ఉంటుంది, ఆ లోన అది చిన్న వెహికల్ అంటే కూడా వినకుండా నా బండి మీదనే ఆ రోజంతా ప్రయాణించి సాయంకాలం వల్ల స్టేషన్కి వచ్చిందాకా నా బండి మీదనే తిరిగారు మాస్టర్ గారు. ఇది నేను గొప్ప చెప్పుకోవటం కాదు కానీ మాస్టర్ గారు ఎంత నిరాడంబరం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కలెక్టర్ హోదా అయి ఉంది కూడా ఒక చిన్న లోన తిరిగాడంటే నిజంగా నమస్కరిస్తున్నాను. ఒకసారి నాకు ఒక లెటర్ రాస్తారు మాస్టర్ గారు, అది మహాత్మను ముద్దు బిడ్డ గ్రంథంలో కూడా ఉంది. నాకు ఈ భూమి మీద ధ్యాన చోటు కానీ 10 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేదని రాస్తారు. ఈ రోజుల్లో అలాంటి ఐఆర్ఎస్ ఉంటారా? కనీసం వాళ్ళతో మాట్లాడే అర్హత కూడా ఉంటుందండి. అంత నిరాడంబర జీవితం గడిపారు మాస్టర్ గారు. పోతే ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆరాధనకి నేను ఒంగోలు నుంచి బస్సు వేసుకుని రామిరెడ్డి తాతగారిని తీసుకొచ్చారు 1986 అనుకుంటా, ఆగస్టు 24. అక్కడికి వచ్చిన తర్వాత పెసర సుబ్రహ్మణ్య గారి ఇంట్లో సత్సంగం చేస్తున్నారు మాస్టర్ గారు. చేస్తూ ఉంటే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హేతువాదులు వచ్చి మాస్టర్ గారి ముందు కూర్చున్నారు, నేను పక్కనే ఉన్నా. వాళ్ళు దేవుడు ఉన్నాడా, ఎట్లా ఉంటాడు, మాకు చూపిస్తారా అని వితండవాదం చేస్తున్నారు మాస్టర్ గారు. అది నాకు నచ్చల. సరే అయినా చూస్తా ఉంటే మాస్టర్ గారు వాళ్ళకి సమాధానం చెబుతూనే ఉన్నారు. అట్లా మధ్యాహ్నం అయిపోయింది, 1 గంట అయిపోయింది, మాస్టర్ గారు భోజనానికి లేయటం లేదు, వీళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉండాలి, మాస్టర్ గారు సమాధానం చెప్తూనే ఉన్నారు. 4 గంటలైనా కూడా వేయలేదు అనమాట మాస్టర్ గారు, వాళ్ళు సమాధానం చెప్తూనే ఉన్నాడు. ఏంటి వీళ్ళు సమాధానం చెప్తూ నేను తిరగబడ్డా వాళ్ళ మీద. మాస్టర్ గారు భోజనం కూడా చేయలేదు, మీరేంటండి వీళ్ళు అన్నారంటే అప్పుడు మాస్టర్ గారు నన్ను పక్కన పంపించి వాడిని తీసుకుంటారని చెప్పని మళ్ళా కంటిన్యూ చేయడం సత్సంగం చేసి సాయంకాలం 6 గంటలు అయ్యేటప్పటికి దేవుడి మీద నమ్మకం కలిగి ఆ హేతువాదులంతా మాస్టర్ గారు సాష్టాంగపడ్డారు. అప్పుడు మళ్ళా నన్ను పిలిచి మాస్టర్ గారు అన్నారు, ఒరే మనం ఒక పూట భోజనం చేయకపోతే ఏం కాదు, కానీ వీళ్ళని మధ్యలో వదిలేస్తే ఈ సొసైటీ అనేది పాడు చేస్తారు, ఇంకా కొంతమందిని హేతువాదులుగా మారుస్తారు, అందుకని వాళ్ళకి సమాధానం పచ్చేదాన్ని నేను ఇప్పుడు దాకా ఏమి తినకుండా వాళ్ళకి సమాధానం చెప్పానంటారు మాస్టర్ గారు. ఎంత పేదవాళ్ళకైనా మాస్టర్ గారికి ఏదైనా ఒక చిన్న లెటర్ రాస్తే వెంటనే 3 రిప్లై ఇస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నెల్లూరులో మూలాపేట బ్రాహ్మణ వీధిలో ఒక బడు పేదరాలు కానీ మాస్టర్ గారికి లెటర్ రాస్తుంది, మాకు భర్త లేదండి, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను, చాలా పేదరాల్ని అని నాకు ఏదన్నా మీరు సహాయం చేయండి, మీ అడ్రస్ తెలిసి మిమ్మల్ని గురించి తెలిసి నేను ఇక్కడ వచ్చానని చెప్పాను అన్న తర్వాత ఆ లెటర్లు తెలియజేసింది మాస్టర్ గారికి. అప్పుడు ఆ లెటర్ని మాకు ఫార్వర్డ్ చేస్తూ మీరు వెళ్ళి ఈ అడ్రస్లో ఉండే ఆమెని కలిసి ఆ లెటర్ మీద రాసిన పేరు మాస్టర్ గారు, ఆమె పరిస్థితి ఏదో తెలుసుకుని రమ్మన్నారు మాస్టర్ గారు, ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయమన్నారు అన్నమాట.
సరే అని చెప్పి నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ఆ లెటర్ తీసుకొని ఆమె దగ్గరికి అడ్రస్ పట్టుకొని వెళ్ళాం. ఆమె పరిస్థితి చూస్తే ఆ ఫోటో కూడా కలిసే పరిస్థితి లేదు. సరే ఏమ్మా నీ ఇబ్బంది ఏంది, ఎందుకు ఇంత బాధపడుతూ మాస్టర్ లెటర్ రాశారంటే మాస్టర్ గారు పంపించారు అన్నాను. ఆమె బోర్డు ఏడ్ చేసింది, అంతటి మహనీయుడు నేను ఒక కడు పేదరాన్ని, నా లెటర్కి ఆయన స్పందించి నాకు జవాబు ఇచ్చారా, మిమ్మల్ని పంపారా అని ఎంతో ఆశ్చర్యం వెలుగుస్తూ ఏడ్చేసింది అన్నమాట. అప్పుడు వెళ్ళి మీ భార్య ఎంత చెప్పమంటే, ఏం లేదు స్వామి, ఒక 100 రూపాయలు ఇస్తే విస్తరాకు తెచ్చుకొని పుట్టుకొని నా జీవనాధారం సాగిస్తాను, ఆ పరిస్థితులు ఉన్నా నేను, ఈ పరిస్థితులే మాస్టర్ లెటర్ రాశారని చెప్పింది. సరే అని చెప్పని మాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి మేము వెంటనే 100 రూపాయలు అనిపిస్తాం. ఎక్కువ కోరలేము అని 100 రూపాయలు అంటే ఆ రోజుల్లో 100 అంటే మంచి విలువే, 1985-86 విషయం ఇది. సరే అని చెప్పి ఇచ్చి తర్వాత ఎంతో తృప్తిగా మాస్టర్ గారి నుంచి అంత ఘనంగా ప్రశంసించింది అన్నమాట. ఇంకొక చిన్న విషయము, గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తాగేదని మాస్టర్ గారు గ్రంథాల్లో చదువుకున్నాను. ఒకసారి మాస్టర్ గారు ఒంగోలులోకి వచ్చి చెరువులేని తర్వాత విద్యానగర్ సాయిబాబా మందిర కమిటీ వాడి ఆహ్వానం మేరకు విద్యానగర్ వచ్చారు మాస్టర్ గారు. ఆ రోజు మేమంతా విద్యానగర్ మాస్టర్ గారితో ఉన్నాం. బస్టాండ్ నుంచి మేడతాళాలతో పూర్ణబొమ్మలతో మాస్టర్ గారిని తీసుకొని మందిరానికి తీసుకెళ్ళారు. వెళ్ళి మీకు అందరికీ ఇక్కడ ఎవరిని ఉంటారో మీకు గుర్తుంటుందాక ఆ విషయము, మేము మాస్టర్ గారితోనే ఉన్నాం. మాస్టర్ గారు మందిరంలోకి వెళ్ళి సత్సంగం మొదలుపెట్టారు, అందరూ కూర్చొన్నారు. ఎవడో ఒక తాగుబోతాడు వచ్చి మాస్టర్ గారిని కొట్టాలని కర్ర తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏదైనా సందర్భం చూసినట్టు ఉంటే చేతులు ఎత్తచ్చు, నీ చేతులు లేదేమో. అప్పుడు నేను సారంగ విజయ భాస్కర్ ఇద్దరం కలిసి వాటిని ఎదుర్కొన్నాం. అక్కడ మాస్టర్ గారి దగ్గరకు వచ్చేస్తున్నారు కొట్టాలి, ఏందో మనకు సందర్భం తెలియదు. సరే నేను వారికి ఒక ఆయన ఎదుర్కొన్న తర్వాత మాస్టర్ గారు అక్కడే కూర్చొని సత్సంగం చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి లేయటం లేదు, నాకు మనసులో మెదిలింది. అరే ఈ అదవుతా మనకి ఎందుకులే, మాస్టర్ గారు ఏదో సత్సంగం చేస్తూ అంటే పక్కకి వెళ్తే బాగుండేమో, వీళ్ళు వాళ్ళు వచ్చి ఒక దెబ్బ కొడతాడేమో అని నేను భయపడ్డా. మాస్టర్ గారి ఉద్దేశం ఏంటి, దృఢ సంకల్పం కొట్టే కొట్టి సాయినాథ ఆశీస్సులుగా తీసుకుంటాను, ఆయన ఆగ్రహం ఏమి జరగదు నాకు అనే విధంగా ఆయన అక్కడే కూర్చున్నాను. సరే మొత్తానికి శంకర్ రెడ్డి నా మిత్రుడు ఇంకొక లెక్చర్ ఉంది ఒక కాలేజీలోనే, అతను మేమందరం కలిసి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళిపోయినాము. ఆ తర్వాత సత్సంగం కొనసాగించారు, కానీ మాస్టర్ గారు చట్టించలేదు. కానీ మాకు చెప్పే ధైర్యం లేదు, మీరు పట్టుకోని మాస్టర్ గారు వాడు ఎవడో వస్తాడని చెప్పే ధైర్యం లేదు మాకు. అది గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదన్న మాట మాస్టర్ గారు మనం నిరూపించి ఈ సందర్భంగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్ గారు చెప్తే. మేము సావనీర్ ఒకటి రిలీజ్ చేసిన 18 బొలగొండలో ఒక సత్సంగం చేపడు మాస్టర్ గారు సమ్మేళనం చేశాము. ఆ సందర్భంలో సావనీర్లో రిలీజ్ చేసి అందరికి పంచాం. ఇంకెవరికైనా అందకపోతే మా దగ్గర ఉన్నాయి, మాస్టర్ గారి గురించి చాలా క్షుణ్ణంగా రాశాను. దాంట్లో కావాలంటే మీరు అడ్రస్లు ఇస్తే మీకు మేము పోస్టులో కూడా పంపిస్తాను. మా దగ్గర చాలా ఈ విధంగా మాస్టర్ గారు మమ్మల్ని ఎంతమంది మహాత్ములు 83 నుంచి 89 దాకా ఎంతమంది మాకు దర్శనం చేశారు ఒకసారి లిస్ట్ ఉంది నా దగ్గర చదువుతాను. అంతమంది మహాత్ములు గుర్తించి మాస్టర్ గారు మనకు అందించిన మహనీయుడు అన్నమాట. మాస్టర్ గారు దివ్య ఆశీస్సులు మాయి అమ్మ, కన్సూయ మాత, జల్లిమడమ్మ, పూర్ణానంద స్వామి, రాతిరెడ్డి నాయన, రామిరెడ్డి తాత, గులాబ్ బాబా, శివనేశ్వర స్వామి, అవధూత రాఘమునీంద్ర స్వామి, నాంపల్లి బాబా, రామ్ సూరత్ కుమార్, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, సుధీంద్ర బాబు, దర్గా స్వామి, అయోధ్య స్వామి, కేశవయ్యజీ, స్వామి విఠలానంద, శివతేజ, సత్యసాయి బాబా, గోపాల్ బాబా, కృష్ణయ్య స్వామి మొదలగు సజీవ మహాత్ములు మేము దర్శించాం మాస్టర్ గారి కృపలో. పాలపాటి గురువు గారు, సిర్డీ సాయిబాబా, ఊండి స్వామి, మాలపిచ్చమ్మ, చివటమ్మ, చీరాల స్వామి, వెంకయ్య స్వామి, గజానంద మహారాజ్, తాజుద్దీన్ బాబా, రమణ మహర్షి, కొండలీక మహారాజ్, గురు సిద్ధారుడ, ఉపాసని బాబా, గోదావరి మాత, కడప ఉదూత మొదలగు మహాత్ములు సమాధులు దర్శించాం. కురువుపురం, గానగాపూర్, మాణిక్యనగర్, సిరడి, సాకోరి, నర్సోబావాడి, కరంజ, షేగాం, కాటే, తాకర్కేడ, పరాసింగ, ఋషికేశ్, హరిద్వార్, బదరి, అలంది, పరాసింగ, మహూర్గఢ్, కాశీ, సోమనాథ్, గిర్నార్, నారేశ్వర్, గరుడేశ్వర్, గోకర్ణం, అరుణాచలం, నైమిశారణ్యం, త్రివేణి సంగమం, అయోధ్య మొదలగు దత్త పుణ్యక్షేత్రాలని మేము దర్శించగలిగాం మాస్టర్ గారి ఆశీస్సులతో. మమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టి ఆ 7 సంవత్సరాల్లో మాకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మాస్టర్ గారి దయవల్నే అని వారి చేతులు ఇచ్చిన అనుసరిస్తూనే అనిపిస్తున్నాను.